మన ప్రస్తుత బాపట్ల నియోజకవర్గంలో వెంకట శివ నాగేశ్వర గారితో ఉన్నాం. అయితే ఆయన ప్రస్తుతం 14-15 వార్డు ఇన్ఛార్జ్గా అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సార్ చెప్పండి, మరి ప్రస్తుతం మీరు ఆ వార్డ్స్కి ఇన్ఛార్జ్గా చేస్తున్నారు కదా, దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయంటారు? దొంగ ఓట్లు ఏమి లేవండి, చనిపోయిన ఓట్లు ఉన్నాయి. చనిపోయిన ఓట్లు ఉన్నాయి, తీశారు, ఇప్పుడు తీశారు. మేము మాకు పార్టీ తరపు నుంచి మాకు ఇంటిమేషన్ వచ్చింది, ఓ ఆఫీసర్లు వచ్చారు, వాళ్ళతో కలిసి తిరిగి ఆ ఓట్లు అనేది తీపిచ్చేసాను. ఎన్ని తీయించారు? మా వార్డు ఈ 3 వార్డులకు వచ్చి ఒక 56 ఓట్లు తీపిచ్చేసాం స్వామి. అవును స్వామి. అంటే ఈ ఎలక్షన్ అప్పుడు ఇవన్నీ చెక్ చేసుకుంటారా మీరు? చేసుకుంటాం స్వామి, చేసుకుంటాం. తొలగించాం. ఓకే, మరి ఇక్కడ ఓట్లు చేర్చాం మళ్ళీ, అంటే లేని వాళ్ళకి. ఎన్ని చేర్చారు? ఒక 40 ఓట్లు చేర్చాం స్వామి. ఓకే, 14, 15, 16 వార్డులు పరిస్థితి ఎలా ఉంది? అది ఖచ్చితంగా అది వైసీపీ కూడా కొన్ని ఉన్నాయి అందులో, మరి టీడీపీకి ఎంతవరకు చేరాను? మా వార్డులు 3 కూడా టీడీపీకి ఫేవర్ అండి. 3 టీడీపీ ఫేవర్, కౌన్సిలర్ కూడా టీడీపీ కౌన్సిలర్లే. ఎందుకని? మాకంతే స్వామి. ఇప్పుడు ఒక్కసారి కాంగ్రెస్ గెలిచింది స్వామి, ఇది లేనప్పుడు, వైఎస్ఆర్ లేనప్పుడు ఒక్కసారి కాంగ్రెస్ గెలిచింది, తర్వాత మొత్తం టీడీపీ స్వామి. 14, 15, 16 వార్డులు టీడీపీ. మొత్తం 14, 15, 16 వార్డులు ఎంతమంది పాపులేషన్ ఉంది? 6,000, 5,000 పైన, 6,000 లోపు ఉంటుంది స్వామి. మ్యాక్స్ ఆ ఓటింగ్ అంతా టీడీపీ. టీడీపీ మెజార్టీ. టీడీపీ మెజార్టీ. మరి ఇక్కడ చూసుకుంటే కోన రఘుపతి అండ్ వేగేశ్వర నరేంద్ర వర్మ ఇద్దరికి ఈసారి పోటీ అయితే ఈసారి గట్టిగా జరగచ్చు అనే విధంగా ఉంది, మరి ఈ పోటీ ఎలా జరిగానంటారు? బాగా రసవత్వంగా జరుగుతుంది స్వామి, కానీ వాళ్ళు చేసిన పనులకి వాళ్ళకి ఓట్లు లేరని చెప్పి మా ఉద్దేశం స్వామి. ఏదైనా ఇప్పుడు ఏదైనా ప్లాన్ కావాలన్నా దానికి ఒక రేటు, ఏదైనా చేయాలన్నా చేయలేకపోతున్నారు వాళ్ళు. రేట్ అంటే ఎంత తీసుకుంటారు? అది మనం చెప్పలేము స్వామి. అంటే చెప్పలేమంటే రేట్ అని మీరు ఉజ్జాయింపుగా అంటున్నారు. ఆఫీసర్లు కూడా వాళ్ళకి సహకరించేశారు స్వామి, ఆఫీసర్స్ కూడా వాళ్ళకి సహకరించేశారు. మాది ఇప్పుడు మన నరేంద్ర వర్మ గారు వెళ్ళే దారిలో వీళ్ళు ఎవరు నిలబడలేరు. అంటే దారిలో నిలబడలేరంటే ఎందుకంటే నడిచే దారిలో ఎదురు రాలేరు. ఇక రాలేరు. రేపు గెలుపుకోయినా అంతే, గెలుపు కూడా ఆయనకి వన్ సైడ్ అవుద్ది. వన్ సైడ్ వార్ అంతే. అంటే నరేంద్ర వర్మ గారికి వన్ సైడ్ వార్. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది మేడం గారు. చంద్రబాబు గారి మీద నమ్మకం, ఆయన మీద నమ్మకంతో ఇవాళ నరేంద్ర వర్మ గారు విన్ అంతే. వర్మ గారి మీద నమ్మకం లేదా? ఆయన మీద ఉన్న నమ్మకం వేరు స్వామి. చంద్రబాబును చూసే ఓట్లు వేరు, వర్మగారు చూసి వేసే ఓట్లు వేరు. ఇద్దరు కలిస్తేనే ఇవాళ ఆయన విన్ను. మరి వర్మగారు ఎంతవరకు గెలవచ్చు అంటారు? ఆయనే ఎందుకు కావాలి? ఆయనకి మంచి మనస్తత్వం ఉంది స్వామి, పేదోడికి సహాయం చేయాలన్న మనస్తత్వం ఉంది. ఇప్పుడు కాదు స్వామి, ఇవాళ ఏదో టికెట్ వచ్చింది ఆయన గారికి టీడీపీ కూటమి తరఫున. రాకముందు కూడా ఆయన గారు, మేము అయ్యప్ప స్వామి భజనలు చేస్తాం, వెళ్ళి స్వామి భజన చేసుకుంటాం అంటే సహాయం చేస్తాడు వెంటనే. అసలు రేపు రా ఎల్లుండ్రా అనేది ఉండదు, స్పాట్ సహాయం అంతే. ఇప్పుడు ఇస్తే ఇస్తారు 100% ఇచ్చారు మాకు. ఇప్పుడు కాదు స్వామి, 10 సంవత్సరాల నుంచి మాకు చేస్తున్నాడు ఆయన. పార్టీలో లేడు అప్పుడు ఆయన గారు. ఏం కావాలి మీకంటే మాకు ఆర్థికంగా సహాయం చేయండి అని అడిగాం మేము. నేను గురుస్వామిని వైపు సొంత దాంట్లో గుళ్ళో పూజలు చేస్తాం, ప్రతి సంవత్సరం 200 మంది స్వాములకి భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అయ్యప్ప స్వామి పెట్టుకుంటారు ఆయన గారు, మేము వచ్చి మాకు ఇట్లా భిక్ష పెట్టుకుంటున్నామండి, భజన పెట్టుకుంటున్నామంటే ఆయనకి తోచిన సాయం స్పాట్లో చేస్తారు స్వామి. అసలు రేపు రా ఎల్లుండ్రా అని ఉండదు. ఎంపటే రేపు రా ఎల్లుండ్రా అని ఉండదు స్వామి. అదొకటి, ఎవరికన్నా హాస్పిటల్లో ఉన్నా, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా, ఏదన్నా ఇల్లు తగలబడినా అసంటాడి దగ్గరికి ఎంపటే వెళ్తారు, స్పందిస్తారు ముందు. మరి ఆయనకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తారో తెలియదు, కానీ ఎంపటే స్పందిస్తారు, వెళ్తారు, అక్కడ కనపడతారు ముందు, స్పాట్లో కనపడతారు. కనపడి ఆయనకి చేసిన సాయం స్పాట్లో చేస్తారండి. రేపు ఎల్లుండి అనేది ఉండదు. నరేంద్ర వర్మ గారు ఎంత మెజారిటీతో గెలవచ్చు? గెలిస్తే అసలు బాపట్ల నియోజకవర్గం ఎంతవరకు మేలు చేయొచ్చు? 30,000 పైన మెజార్టీతో గెలుస్తారని మా అంచనా స్వామి. 30,000 మెజార్టీ, పైచులకు మెజార్టీతో గెలుస్తారని. ఒకవేళ ఆయన గెలిస్తే మీకు అభివృద్ధి అనేది చేస్తారని నమ్మకం ఉందా? 100% ఉంది స్వామి. ఏమి లేనప్పుడే ఆయన అందరికి సహాయం చేశారు. డబ్బుల కోసం ఆశించే మనిషి కాదు, పేదోడు కాదు. ఆయన కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఆయన పనేది అయింది. డబ్బుల కోసం ఆశించే మనిషి కాదు ఆయన. అయితే 30,000 మెజారిటీ గెలుస్తారని మా నమ్మకం స్వామి.
విన్నారు కదా, ప్రస్తుతం బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే మరణించారో ఆ ఓట్లు కూడా తీయించడం జరిగింది, కొత్త ఓట్లను కూడా చేర్చడం జరిగింది. మరి బాపట్ల నియోజకవర్గంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా లేకపోయినా నరేంద్ర వర్మ గారు ప్రజాసేవల్లో ఆ ఇంటి తలుపు తట్టినా సరే, ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే, ఒకవేళ ఎవరికైనా అవసరాలు ఉన్నా సరే వెంటనే స్పందించి చేయడమే తప్ప రేపు ఎల్లుండి అనేది కూడా ఉండదు. మరి అలాంటి నాయకత్వం అధికారంలో లేకుండానే మాకు ఇంత సహాయం చేసిన నరేంద్ర వర్మని ఈ రోజున ఎమ్మెల్యేగా మేము గెలిపించుకుంటాం 30,000 మెజారిటీతో. బాపట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నరేంద్ర వర్మ గెలపడం ఖాయమని అంటున్నారు మరి కెమెరామెన్ వలిత శ్రావణి, ఆర్ఆర్ 9 న్యూస్.